श्री गणेशाय नमः श्री गुरुदत्तात्रेय नमः। ఈ వీడియోలో మనం ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని తెలుసుకుందాం। విశాఖ నాలుగో పాదం, అనురాధ 1 2 3 4 పాదాలు, జ్యేష్ఠ 1 2 3 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి। ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ మాసంలో అన్ని రంగాల వారికి కూడా అన్ని రకాలుగా అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే మీరు గత 3 నెలలుగా బాధపడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే 3 4 నెలలుగా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు। కానీ ఈ మాసంలో మీకు చాలా దివ్యంగా ఉంది, చాలా బాగుంది। ఒక రకంగా చెప్పాలంటే మీకు అదృష్ట కాలం అన్నట్టు చెప్పుకోవచ్చు। మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది, చాలా బాగుంది। అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి ఈ మాసంలో మీకు। ఈ మాసంలో మీకు సహాయ సహకారాలు అందుతాయి, అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి। ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, ప్రేమ అనురాగాలు ఉంటాయి। గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ ఉంటే ఈ మాసంలో మీరు కలుసుకుంటారు। అలాగే గతంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వ్యాపారస్తులు, అంటే జాయింట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే మీరు కూడా కలుసుకుంటారు। ఇక ఈ మాసం మీరు చాలా రకాలుగా చాలా విధాలుగా అన్ని రకాలుగా బాగుంది। ఇక ధనాదాయానికి అయితే లోటు లేదు, ఏదో విధంగా ధనం వస్తుంది, దాన్ని తగ్గ ఖర్చులు ఉంటాయి। అందులోనూ ఈ మాసంలో మీకు వస్త్ర ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, వాహన యోగం కనిపిస్తుంది చక్కగాని। పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొన్నవా లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొన్నవా అన్నది జరుగుతుంది। అలాగే ఈ మాసంలో మీకు భూగృహ సంబంధ లావాదేవీలు ఏదైనా ఉంటే అవి పూర్తవుతాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి। అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, స్పెక్యులేషన్ లాభిస్తుంది। రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా దివ్యంగా చక్కగా ఉంది। కానీ ఒకటమ్మ, ఎవరైనా సరే ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే కష్టపడాలి, శ్రమించాలి, అంతేగాని బద్ధకంగా ఉండి ఇంట్లో కూర్చుంటే పనులు ముందుకు సాగవు। కష్టే ఫలి, మీ కష్టానికి తగ్గ శ్రమ, మీరు శ్రమ పడితే కష్టపడితే దాని ఫలితం మీరే చూస్తారు। ఇక ఈ మాసంలో మీరు తీర్థయాత్రలు చేస్తారు చక్కగాని, దూర ప్రయాణం చేస్తారు, అలాగే దైవ కార్యాల్లో పాల్గొంటారు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి, అలాగే మీరు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు। ఈ మాసంలో మీరు కొన్ని రుణాలు తీరుస్తారు। గతంలో ఎవరైనా రుణగ్రస్తులు ఉంటే, రుణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏదో విధంగా ఆదాయం వస్తుంది కాబట్టి, ధనం వస్తుంది కాబట్టి మీరు రుణాలు తీరుస్తారు। ఇక మీరు మాత్రం, మీకు అన్ని విధాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, మీరు అన్ని విషయాలు కూడా సక్సెస్ అవుతారు। కానీ ఈ మాసంలో మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు, మధ్యవర్తిత్వం పనిచేయదు, చాలా జాగ్రత్తగా ఉండాలి। ఏమాత్రం మీరు దీనికి వ్యతిరేకంగా వెళ్ళారో మీకు పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటాయి। మంచి విషయాల మీద దృష్టి పెట్టండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి ప్రణాళికలు వేసుకోండి, అనుభవజ్ఞులను సంప్రదించండి, మీరు సక్సెస్ అవుతారు। ఈ మాసంలో మీరు చాలా మనోధైర్యంగా ఉండాలి, చాలా నిబ్రంగా ఉండాలి, ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి। నేను ఇది చెయ్యగలనని పాజిటివ్ ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండకూడదు। ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారినైనా సరే నెగిటివ్ థింగ్స్ మానేయండి, పాజిటివ్గా ఉండండి। అలాగే ఈ రాశిలో ప్రతిభ,
అంటే ఈ మాసంలో మీకు మీ ప్రతిభను గుర్తించే సమయం ఈ మాసం మీకు వచ్చింది. మీరు సక్సెస్ అవుతారు. ఈ రాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులు కూడా బాగుంది, చాలా దివ్యంగా ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి, అలాగే నూతనంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది. ఇక ఉద్యోగస్తులు, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి, అలాగే శాలరీస్ పెరుగుతాయి, పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు, అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, గౌరవంగా మాట్లాడతారు. తర్వాత ఈ రాశిలో కళ్యాణం అంటే వివాహం అయ్యే అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించండి. త్వరలో అతి త్వరలో మీకు వివాహం నిత్యం అవుతుంది. అలాగే ఒక మంగళవారం రోజున ఈ వివాహం అయ్యే వాళ్ళు మాత్రం కిలోంపావు కందులు, ఒక ఎర్రటి వస్త్రం, ఒక ఎరుపు పళ్ళు అంటే ఎరుపు దానిమ్మ కానీ ఎర్ర యాపిల్ కానీ అలాగే ఎర్ర పుష్పాలు ఇవి బ్రాహ్మణుడికి దానం చేయండి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా గోవుకి మంగళవారం రోజున కందులు పెట్టండి, నానబెట్టిన కందులు పెట్టండి, కాస్త బెల్లం కలపండి, ఒక అరటిపండు పెట్టండి. ఇలా చేసుకుంటే మీరు కొన్ని రుగ్మతుల నుంచి బయటపడతారు. ఈ రాశిలో ఉన్నవారు కాలాన్ని వృధా చేసుకోకండి, మంచి ప్రణాళిక వేసుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, కష్టపడండి, కష్టపడితే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా ఇక కష్టాలు ఎక్కువ ఉండి బాధలు ఎక్కువ ఉండి అంటే సకల శత్రు రోగ రుణబాధలతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. అది కూడా ఒక సోమవారం రోజున కానీ అమావాస్య ముందొచ్చే మాస శివరాత్రి రోజున కానీ లేదా శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున మాత్రమే చేసుకోవాలి. ఇలా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మీరు కొన్ని రుగ్మతుల నుండి, కొన్ని కష్టాల్లోంచి, కొన్ని బాధల్లోంచి బయటపడతారు. అలాగే మీకు అవకాశం ఉంటే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అమ్మవారి దేవాలయంలో. ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా మీరు కొన్ని కష్టాల్లోంచి, బాధల్లోంచి, రుగ్మతుల నుండి బయటపడతారు, అమ్మవారి యొక్క ఆశీస్సు ఉంటుంది. అందువలన ఈ రాశివారు ఏమీ కంగారు పడవద్దు, భయపడవద్దు, టెన్షన్ పడవద్దు, పాజిటివ్గా ఉండండి, మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పిన విధి విధానాలను పాటించండి, మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు, మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనుభవంతో శుభం భవతు స్వస్తి.